ఎన్నో ఏళ్ల క్రితం విషయం ఇది. రామ్గఢ్ అని ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ రోజుల్లో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు చాలా బాధలు పెట్టేవారు. అదే గ్రామంలో రమేష్ అనే ఓ వ్యక్తి తన గారాల పట్టి ఖుషీతో ఉండేవాడు. ఖుషీకి కేవలం 3 సంవత్సరాలే. అతని భార్య చనిపోయిన తర్వాత రమేషే ఆమె బాగోగులు చూసేవాడు. ఒకరోజు సంగతి, రమేష్ ఇంట్లో ఏదో పనిచేసుకుంటున్నాడు. అప్పుడు అతని కూతురు ఖుషీ ముంగిట్లో ఆడుకుంటూ ఉంది. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ల దండులోంచి ఒక దొంగ వాళ్ళింటి దగ్గరికి వచ్చాడు. అతను చూశాడు ఖుషీ ముంగిట్లో ఆడుకుంటూ ఉండడం. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం. వాడు వెంటనే ఖుషీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి ఖుషీకి ఒక చాక్లెట్ ఇచ్చాడు. చటుక్కున ఖుషీని ఎత్తుకుని తన ఒళ్ళో పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రమేష్ పని పూర్తయ్యాక ఖుషీని పిలిచాడు. కానీ ఎలాంటి జవాబు రాలేదు. అప్పుడు రమేష్ ఇంటి బయటకు వెళ్లి చూస్తే అతనికి ఖుషీ ఎక్కడా కనిపించలేదు. అతను ఆమెను వెతకడం మొదలు పెడతాడు. అతను ఊళ్ళోని ఓ మనిషిని అడుగుతాడు. నువ్వు మా అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు రమేష్, నేనైతే ఎక్కడా చూడలేదు అని ఆ మనిషి చెబుతాడు. తర్వాత రమేష్ ముందుకు వెళ్లి ఒక మహిళని అడుగుతాడు. అక్క, నువ్విటు పక్కగా ఎవరైనా చిన్నమ్మాయి వెళ్ళడం చూసావా? ఆవిడ అంటుంది, లేదన్నా, కానీ నేను ఒక మనిషి ఒళ్ళో ఒక చిన్న పిల్లను చూశాను. అతను ఆ వైపుగా వెళ్ళాడు. అప్పుడు రమేష్ పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తాడు. అతనికి అర్థమవుతుంది తన కూతురుని దొంగ ఎత్తుకెళ్లాడని. అతను ఆ దొంగ దగ్గరికి వెళ్తాడు. అంటాడు, దయచేసి నా బిడ్డ నాకు తిరిగి చేయి, నేను ఆమె లేకుండా బతకలేను. అందుకు దొంగ అంటాడు, ఏ బిడ్డ, ఇది నా కూతురు, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తన్నులు తింటావు. నువ్వు నన్ను కొట్టు, ఏమన్నా చెయ్యి, కానీ మా అమ్మాయిని నాకు తిరిగి చేయి అని రమేష్ అంటాడు. ఓ చెట్టు కింద ఇద్దరూ దెబ్బలాడుకోసాగారు. రమేష్ మళ్ళీ అన్నాడు, నువ్వు నా కూతుర్ని దొంగలిద్దామనుకుంటున్నావా? దానికి దొంగ అన్నాడు, ఇది నా కూతురు, నువ్వు నా కూతుర్ని దొంగలిస్తున్నావా? ఇది నా కూతురు, వీళ్ళమ్మ చచ్చిపోయినప్పటి నుంచి నేను నా కూతుర్ని ఎంతో ప్రేమానురాగాలతో పెంచాను రమేష్ అన్నాడు. నేను అబద్ధం చెప్తున్నానా లేక నువ్వా? దొంగ అన్నాడు, నేను నా కూతురు కోసం ఎందుకు అబద్ధం చెప్తాను? ఆమె నిజంగా నా కూతురే, తనని నాకు ఇచ్చేసి రమేష్ అన్నాడు. వీళ్ళిద్దరు దెబ్బలాట చూసి ఊళ్ళో వాళ్ళంతా అక్కడ గుమికూడారు. వాళ్లలో ఒక ఆయన సలహా ఇచ్చాడు, అదే ఏమి మీ కూతురైతే కనుక మీరిద్దరూ ఒట్టేయండి. ఆ దొంగ వెంటనే అన్నాడు, నేను ఒట్టేస్తున్నాను, ఈమె నా కూతురు. దానికి రమేష్ అన్నాడు, నా కూతురు మీద అబద్ధ ఓటు వేయకు. దానికి దొంగ అన్నాడు, ఈమె నిజంగానే నా కూతురు. అక్కడున్న వాళ్ళందరూ సందిగ్ధంలో పడ్డారు. వారిలో ఒకడన్నాడు, ఈ సమస్యని ఒకే ఒక వ్యక్తి పరిష్కరించగలరు, వారే మా బాబాజీ. అప్పుడు ఇద్దరూ పిల్లని తీసుకుని బాబాజీ దగ్గరికి వెళ్తారు. బాబాజీ ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. రమేష్ అన్నాడు, బాబాజీ చూడండి, ఇతను నా కూతుర్ని తన కూతురు అంటున్నాడు. దానికి దొంగ వెంటనే అన్నాడు, లేదు బాబాజీ, అసలైన తండ్రి నేనే, ఇతను అబద్ధం చెప్తున్నాడు. దానికి బాబాజీ అన్నారు, దీనికి పరిష్కారం చాలా సులువైంది, ఈ బెత్తం తీసుకోండి, మీరిద్దరూ ఈ పిల్లని 10 దెబ్బలు కొట్టండి, అప్పుడు నేను చెబుతాను అసలైన తండ్రి ఎవరో. అలా అనగానే దొంగ ఆ బెత్తాన్ని తీసుకుని ఆ పిల్లని కొట్టసాగాడు. పిల్ల గట్టి గట్టిగా ఏడవసాగింది, అయినా అతను కొడుతూనే ఉన్నాడు. 10 దెబ్బలు కొట్టిన తర్వాతనే అతను ఊపిరి తీసుకున్నాడు. తర్వాత రమేష్ వంతు వచ్చింది. అతను ఆ బెత్తం తీసుకుని ఆ పిల్లని కొట్టసాగాడు. 1, 2, 3 పిల్ల గట్టిగా ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి రమేష్ బెత్తంతో కొట్టడం ఆపేశాడు. ఇంకో పక్కకు వెళ్లి అదే బెత్తంతో తనని తాను కొట్టుకోసాగాడు. దొంగ బిగ్గరగా అనసాగాడు, నేను ఈ పిల్లకి తండ్రిని. దానికి బాబాజీ అన్నారు, కాదు కాదు, నువ్వు ఈ బిడ్డకి తండ్రివి కాదు. కానీ మీరే ఈ పిల్లని బెత్తంతో కొట్టమన్నారు దొంగ అన్నాడు. అప్పుడు బాబాజీ అన్నారు, ఎవరు ఈ పిల్ల బాధని చూడలేకపోయాడో అతనే ఈ బిడ్డ అసలైన తండ్రి. నువ్వేమో ఏమాత్రం ఆలోచించకుండా ఈ చిక్కటి పాపని కొడుతూ ఉన్నావు, కాని ఇతను 2-3 దెబ్బలు కొట్టగానే ఆపేశాడు. ఎవరు అసలైన తండ్రో అతను తన కూతురితో అలా ఎప్పటికీ చెయ్యడు. అప్పుడు ఆ దొంగ పిల్లని రమేష్కి ఇచ్చేశాడు. అప్పుడు అక్కడ గుమిగూడిన గ్రామ ప్రజలు ఆ నకిలీ తండ్రి అంటే ఆ దొంగని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. మరి పిల్లలు, ఈ కథతో మనం ఇది నేర్చుకోవచ్చు.
ఎప్పుడూ నిజం చెప్పండి, ఎందుకంటే దొంగతనం ఎల్లప్పుడూ పట్టుబడిపోతుంది.